భువనేశ్వరి లోకేష్ పై పోసాని ఫైర్ అయ్యారు బాబు జైల్లో ఉండి అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు బాబుకు మంచి భోజనం భువనేశ్వరి పంపటం లేదా అని ప్రశ్నించారు అలాగే బాబుకు మంచి మందులు పంపటం లేదా అని కూడా ప్రశ్నించారు పోసాని గాంధీ కూడా జైల్లో ఉన్నారని దోమలు కుడుతున్నాయని ఏనాడు అనలేదన్నారు లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకు తెలుసంటున్న పోసానితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ లో చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన రోజుకో రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు కుటుంబానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా భువనేశ్వరి నారా లోకేష్లు చంద్రబాబుకి ఆరోగ్యం బాగాలేదు ఐదు కేజీలు బరువు తగ్గారు అని డాక్టర్లు ఎవరు చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే వరుస ట్వీట్లు చేస్తూ ఒక ప్రచారం ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తా చంద్రబాబుకి హాని కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో మనతో పాటు మాట్లాడేందుకు ఆ పోసాని కృష్ణమర్లు ఉన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చంద్రబాబు ఆ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఆ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే ఆయన ఐదు కేజీలు బరువు తగ్గిపోయారు ఆయన మెడికేషన్ సరిగ్గా అందించడం లేదు ప్రభుత్వం ప్రభుత్వం విఫలమైంది ఆయన ఆరోగ్యం కాపాడడంలోని లోకేష్ అయితే స్టెరాయిడ్స్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఆయనకు హాని చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు ఈ ఆరోపణలు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అనుకుంటున్నారు సార్ నేను ఒక యాభై ఏళ్ళ నుంచి భారతదేశ చరిత్ర కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ తెలుస్తుంది ఆటోమేటిక్గా స్వతంత్రం రోజుల్లో మహాత్మా గాంధీని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు చూడు బక్కగా ఉంటాడు అలిగ్ కూడా అన్నం కూడా తినకుండా జైల్లో ఉన్నాడు మహాత్మా గాంధీ ఏ రోజు కూడా మహాత్మా గాంధీ నాకు అవుతుంది నాకు ఆరోగ్యం బాగాలేదు నేను తగ్గిపోయాను ఐదు కిలోలు తగ్గిపోయాను అని ఏ రోజు మహాత్మాగాంధీ ఏడవల మహాత్మాగాంధీ డెడికేషన్ ఏంటంటే నేను చచ్చిపోయినా సరే భారతదేశం నుండి తెల్లవాడు బయటికి వెళ్ళిపోవాలి స్వతంత్రం రావాలి అది నిబద్ధత అది క్యారెక్టర్ ఇక్కడ క్యారెక్టర్కి ఎవరికి ఉంది మీరు ఎంత కష్టపడి నన్ను క్వశ్చన్ వేయడానికి చంద్రబాబుకి క్యారెక్టర్ ఉంది అని ఎవరైనా అనుకుంటాడా కమ్మవాళ్ళు కూడా అనుకోరు కానీ వాళ్ళకి ఇప్పుడు అవసరం చంద్రబాబు అంతే మనకు అమ్మవాడు ఎలాంటి వాడైనా మనవాడే ముఖ్యమంత్రి కావాలి ఇవి తప్పితే లేకుంటే ఉండి ఎన్ని మోసాలు చేసాడు ఎన్ని పాపాలు చేశాడు ఇప్పుడు నేను అడుగుతున్న భువనేశ్వర్ గారిని నేను అడుగుతున్న పురంధేశ్వర్ గారిని నేను అడుగుతున్న బాలకృష్ణని ఇదే చంద్రబాబు ఏ చంద్రబాబు కోసం మీరు ఇక్కడ ఏడుస్తున్నారో ఏడుస్తున్నారో ఏడుపు నడుస్తున్నారో నాకే తెలియదు ఏడుస్తున్నారు అనుకుందాం ఇంత ఏడుస్తున్నారే అయ్యో జైల్లో పెట్టారేంటి దోమలు గుడుతున్నాయి సనబడిపోతున్నాడు ముందు వెళ్ళ సరిగ్గా ఇవ్వటం లేదు అని చెబుతున్నారే ఇదే చంద్రబాబు ఇదే రామారావు గారిని ఆ పదవి లాక్కోవడానికి చెప్పులతో కొట్టించాడు మెడబట్టి బయటికి నెట్టారు ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావు సొంతం అది బ్రెయిన్ చైల్డ్ తెలుగుదేశం అనేది ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు ఏ ఒక్కరికి సంబంధం లేదు చంద్రబాబు వేరే పార్టీలో ఉన్నాడు గెలవంగానే ఇతర ముసలోడు అమాయకుడు బయటికి వెళ్ళొచ్చని చెప్పి భార్యను అడ్డం పెట్టుకొని భార్య అంటే ఇప్పుడు ఈ మేడమే భువనేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని రామారావుని చంపి మరీ ముఖ్యమంత్రి అయ్యారు సార్ అప్పుడు ఎవరన్నా రామారావు కొడుకు కానీ రామారావు కూతురు కానీ ఏమయ్యా నా తండ్రి నా తండ్రిని చెప్పులతో కొడతారా నా తండ్రిని ఏడిపిస్తారా నా తండ్రికి ఒక్కసారే ఒక్కరోజు మూడు సార్లు హార్ట్ అటాక్ వచ్చింది పక్షపాతం వచ్చింది చేతులు పడిపోయి కాళ్ళు పడిపోయి షుగర్ మూడు వందలు దాటిపోయింది రేపే మాపో చచ్చిపోతాడేమో బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని ఒక్కసారి చంద్రబాబుని ఏమండి మా నాన్నని చెప్పులతో కొట్టిస్తారా అని వేడ్చిందా ఏ విదా తెలుగుదేశం తెలుగుదేశంలో కనీసం ఒక్కసారి ఒక్క ఉన్న ఓట్ ఫర్ తెలుగుదేశం అందా అనలే బాలయ్య అన్నాడా అనలే పురంధరిచి వచ్చిందా అవలే ఎప్పుడంటే ఆయన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి వీళ్ళ హవా మొదలయ్యింది ఇది మొత్తం మాదే రాస్తులు మావే ఈ పార్టీ మాదే రామారావు తండ్రి భార్య తెచ్చిపోయింది క్యాన్సర్ వచ్చి నడవలేకపోతున్నాడు రెండు పూట్ల అన్నం తినలేకపోతాడు ఆలంబనగా తోడుగా నీడగా లక్ష్మీ పార్వతి అనే ఒక మనిషిని మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఈ లక్ష్మీ పార్వతి మంచిది కాదు వేసా అని చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ఫిటింగ్ పెట్టాడు ప్రతిసారి రామారావు గారు అగ్ని పరీక్ష చేశాడు నాలుగు పరీక్షలు ఏంది చంద్రబాబు ఎలా చెప్తున్నాడు లక్ష్మీపార్వతి మంచిది కాదా ఒక పరీక్ష నిలబడ్డాడు నిలబడింది పాపం మళ్ళీ పరీక్ష నిలబడింది నాలుగు పరీక్షల్లో చివరికైతే ఒక చిన్న కుర్రవాడు వీడు లక్ష్మీపార్వతి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి అని రామారావు చెప్పించాడు చెప్పితే రామారావు ఇంట్లోకి వెళ్ళి తిరుపతి లడ్డు తీసుకొని ఆ పిల్లవాడు చేయి పట్టుకొని ఆ చేతుల్లో తన లడ్డు పెట్టి గట్టికి పట్టుకొని ఏ బాబు నువ్వు నా మనవడ వయసు ఉన్నావు నా మనవడి వయసు ఉన్నావు నీకు లక్ష్మీ పార్వతి గారికి సంబంధం ఉందని చెప్తున్నారు నిజమా కాదా తిరుపతి వెంకటేశ్వర లడ్డు సాక్షిగా చెప్తున్నాను అబద్ధం వాడితే చచ్చిపోతావు ఆ పిల్లోడు ఏడుస్తూ కన్నీళ్ళు గారి ఏమండి మేడం నాకు తల్లి లాంటిది తల్లితో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారా అని హీ క్రైడ్ లైక్ ఎనీథింగ్ రామారావు గారు సిగ్గుపడి రామారావు గారు తలతో పైకి చూస్తే దూరంగా నుంచొని ఉన్నాడు చంద్రబాబు ఇదేంటి ఈ పిల్లోడిని పంపించింది సంబంధం ఉంది సంబంధం ఉంది రామారావు చెప్తే రామారావు ద్వారా బయటికి నెట్టించవచ్చు కదా వీడేంటి లడ్డు పెట్టగానే సెంటిమెంట్ ఫీల్ అయిపోయి భయపడిపోయి బుడికిన మాట మార్చాడు అయ్యయ్యో అని చంద్రబాబు అనుకుంటే ఉమ్మూసి లోపలికి వెళ్ళిపోయాడు గ్రిగేట్ ఎన్టీఆర్ చంద్రబాబు మొహమైన ఉమ్మూసి ఆ తర్వాత నిజాయితీ పుర్రాలు ఈ అమ్మాయి అని పెళ్లి చేసుకున్నాడు ఆమె ఉండబట్టి ఇంకా మూడు నాలుగుళ్ళు ఎక్కువ బతికాడు రామారావు గారు అప్పటిదాకా మీరు రామారావు సేవ చేయలేదే రామారావు ముడ్డి గడగలేదే రామారావు గారు పాసు పోసుకోవాలన్నా స్నానం చేయాలన్నా టాబ్లెట్ వేసుకోవాలన్నా దుప్పటి కప్పుకోవాలన్నా కాళ్ళు పనిచేయవు ఇవన్నీ లక్ష్మీ పార్వతి చేసింది కానీ ప్రజల ముందు ఏం చెప్పారు కమ్మ వాళ్ళ ముందు అందరి ముందు లక్ష్మీపార్వతి వేసా దుర్మాగురాలు రామారావుని పడగొట్టింది రామారావుని ఏం పడగొట్టింది రామారావుకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఆస్తుల మాతో కొడుకులు తీసుకున్నారుగా ఆస్తుల మాతో కూతుళ్ళు తీసుకున్నారుగా పదవేమో పద ఇదేమో వాళ్ళు దొబ్బేశాడుగా పెద్ద పెద్దల్లుడు ఆమెకేమిచ్చాడు రామారావు తుట్లు శాపనార్థాలు ఆంధ్రదేశం మొత్తం ముఖ్యంగా కమ్మవాళ్ళు ఘోరాది ఘోరంగా తిట్టారు పడ పక్క పడై మీరు అనుకోండి లక్ష్మీ లక్ష్మీపారత్ గారు వేసా అనుకోండి నా తల్లి అన్నట్టే ఆమెను మీరు అంటే అన్నా రామారావు మంచోడుగా రామారావు వ్యభిచారికాదిగా రామారావు నిజాయితీపరుడుగా రాముడుగా కృష్ణుడుగా భీముడుగా భీష్ముడుగా మరి దన్నాలు పెట్టారే గెలిపించారే వాడెవడు మెడ మీద కొట్టి చెప్పు జబ్బలు కొట్టి రామారావు బయట పంపించారే ఎందుకు సమర్థిస్తున్నారు ఆ క్రిమినల్ని ఎందుకు సమర్థిస్తున్నారు అదే చంద్రబాబు రామారావు చంపినవాడు రామారావుని చెప్పుతో కొట్టించినవాడు వాడిని ఎలా ప్రేమిస్తున్నారు ఎందుకు ఈమె తాపత్రయం భువనేశ్వరి నా మా నాన్న ఇలా చేశాడు అందుకనే దేవుడు క్షమించలేదు జైసీ కర్ణి వైసీ బర్నీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనుకోలేదే అంటే మీ అందరి హస్తాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయి రామారావు చంపైనా సరే మీరు ముఖ్యమంత్రి అయిపోండి అనే కదా మీరు ఆశించారు లేకపోతే ముగు మొగుడుతో చెప్పేవాళ్ళుగా జైలుకెళ్ళి ఏమండి మా నాన్న అన్యాయంగా చంపారు మా నాన్న చెప్పుతో కొట్టారు అందుకే దేవుడి పరిచిపెట్టించాడు అనలేదే మీ నాన్న చంపచ్చు మీ నాన్న చెప్పుతో కొట్టచ్చు మీ ఆయనకు మాత్రం ఒక దోమ కూడా కొట్టకూడదు పార్టీ మీ ఆయన కాదు పార్టీ గుర్తు మీ ఆయనది కాదు ఎజెండా మీ ఆయనది కాదు పాపకాండ మీ ఆయనది కాదు అయినా రామారావును కొట్టి పార్టీ లాక్కుంటే అతను ఉత్తముడా అతను సంస్కారవంతుడా భారతదేశంలో గొప్ప నాయకుడా ప్రజల గురించే ఆలోచిస్తున్నాడా అన్నంతుడ్డు కూడా ఏడుస్తున్నాడంట అన్నందు ఎందుకంటే ఏడుస్తున్నారు నేను ఎక్కడే ఉన్నాగా నువ్వు కోసం నేను కాదు నేను ప్రజల కోసం ఏడుస్తున్నా ఎందుకు ప్రజల కోసం ఏడుతున్నారు నా కోసం తగలబెట్టలేదే నాకోసం రాళ్ళేలేదేంటి నాకోసం ఇళ్ళు తగలబెట్టలేదేంటి ఇప్పుడు ఎక్కడ ఇజ్రాయెల్లో బాంబుల్లాగా వేయట్లేదేంటి చంద్రబాబు జగన్ ఇంటి మీద వేయట్లేదేంటి వైఎస్ఆర్ వాళ్ళని ఎడ్డబడి పొడవటం లేదేంటి ఇంత గొడవ చేయాలి కదా ప్రజలు నేను ఆ ప్రజల కోసమే కదా ఏడుస్తున్నాను నా ఏడుపు వింటలేదా ప్రజలు ఎందుకు పక్క వాళ్ళని చంపరు పోసాలను వాళ్ళని పోసాల లాంటి వాడిని మటర్ చేయవచ్చు కదా అప్పుడులో నేను చెప్తే వంకబిటి రంగానే మర్డర్ చేశారే ఇప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళని మర్డర్ చేయరు అప్పుడు ఈ గోల అయితే కదా నేను బయటకు వస్తాను అని అడుగుతున్నాడు అని అడుస్తున్నాడు జైల్లో కూర్చొని షేమ్ ఇన్ని పాపాలు చేశావు బీ దేర్ రిపెంట్ అవు రియలైజ్ అవు ఇంత దుర్మార్గం ఎంత ఎథిక్స్ ఉన్నాయా ఈ మహాతల్లికి కంపేర్ చేయి ఒకటే అడుగుతున్నా నేను భవనేశ్వర గారు ఈ ఒక్కదానికి ఆశలు చెప్తే ఆమె పాదాబోధన చేస్తా ఎన్టీ రామారావు అనేవాడికి విలువలు లేవు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండియా టుడేలో ఎవరికి ఇచ్చాడు ది గ్రేట్ జర్నలిస్టు అమర్నాథ్ కె మీనన్ ఆ మీనన్ క్వశ్చన్ ఇస్తే రామారావు ఏంటండి మీ దృష్టిలో ఉంటే రామారావు అనేవాడికి విలువ లేవు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది మీరు కట్టుబడి ఉన్నారా నీ మొగుడు మాటకి మా నాన్నకి విలువలు లేవు అంటే ఉన్న విగ్రహాలన్నీ చేయండి మీ పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహాలు మీరు డ్రామాలాడి వాల్ పోస్ట్ చేస్తున్న ఎన్టీ రామారావు పేపర్ల మొత్తం చిప్పేసేయండి రామారావుకి విలువలు ఉన్నాయా చంద్రబాబును చెప్పుతో కొట్టండి మా నాన్నని ఇలా చేసావు దుర్మార్ కూడా అదండి ఎథిక్స్ అంటే అంతేగాని ఇన్ని పాపాలు చేసినా ఇంకా మీరు వస్తున్నారే జగన్ తిడుతున్నారే అయ్యో మీ బాధ ఏంటి మా నాన్ననే చంపి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ జగన్ పిల్లోడిని వీడిని చంపలేకపోతున్నావా అని బాధ ఇతన్ని వెళ్ళగొట్టలేకపోతున్నామే ఈ రాష్ట్రం నుంచి అది బాధ ఆయన మీ ఆయనలాగా వాళ్ళ నాన్ననో వాళ్ళ తాతనో వాళ్ళ మావను గంగిరెడ్డినో వెండుపోడు పొడిచి చెప్పులతో కొట్టి ముఖ్యమంత్రి అవ్వాల మీరు జైల్లో పెట్టినా జైల్లోంచి బయటకు వచ్చి నవ్వుతూ పాదయాత్ర మొదలుపెట్టాడు ఎక్కడ మొదలుపెట్టాడు ఎక్కడ ప్రజలు ఉన్నారో ఆడపడుచులందరూ రోడ్డు మీద నిలబడి చూస్తుండగా వాళ్ళ పాదాల సాక్షిగా పాదయాత్ర చేశాడు ఒక్కొక్క పాదయాత్రలు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఓటుగా మార్చుకున్నాడు నుదురు నుండి కారే చెప్పట బొట్టులు ఈ ప్రజలే ప్రాణవాయువుగా మార్చి అందాక నడిపించారు నడిపించి కోటి యాభై ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు ఎన్ని అడుగులో అన్ని ఓట్లు ఇన్ని ఓట్లు కోటి యాభై ఆరు లక్షల పైగా ఆ ఆ ఓట్లు ఈయన అడుగులు వాళ్ళే ఆ బిడ్డని గుండెకి పెట్టుకొని ముఖ్యమంత్రిని చేశారు నీ మగునీ ఎలా ఎప్పుడైనా ప్రజలు ప్రేమగా ముఖ్యమంత్రిని చేశారా ఎప్పుడూ చేయలేదు మీ ఆయనకి చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అది మీ ఆయన ఎప్పుడు ఏడుస్తున్నారే ప్రజల కోసం అంటారే కాదు ఆయన ఓట్ల కోసం ఏడుస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఏడుస్తుంటాడు ఇద్దరు తేడా అది అది గుర్తుంచుకోండి అబద్ధాలు ఆడకండి మేడం అది పోయింది ఏదో పైనుంచి మంచి నీళ్ళు ఇవ్వట్లేదు దోమ కుడుతుంది మంచి బెడ్ రాలేదు ఎక్కడున్నాడు ఆయన జగన్ గారి కస్టడీలో ఉన్నాడా జడ్జి గారి కస్టడీలో ఉన్నాడు ప్రతి చిన్నం చుట్టుకుమన్నా కానీ మీ ఆయన అమ్మో అన్నా కానీ వందల మంది చుట్టూ ఉన్నారు ఎక్కడా అన్యాయం జరిగింది మీ ఆయనకి అంటే ఏదో ఒకటి లేపి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగు కమాళలో ఒక ఫ్లేరప్ పెట్టి వాళ్ళందరూ జగన్ తిడుతూ అక్కడి నుంచి వేరే వాళ్ళని డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని కిరాయి తీసుకొచ్చి ఇది అంగళ కేసులాగా మళ్ళా ప్రజలను కూడా చంపుతూ వైసీపీ కార్యకర్తలను చంపుతూ ఎమ్మెల్యేలను చంపుతూ నాలాంటి వాడిని చంపుతూ మేము అతను జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు చంపుతూనే ఉంటాం అని కోట్లు 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 వెతజల్ని సంపాదించారు కదా రూట్లో హెరిటేజ్ లాంటివి సంపాదించారు కదా చిత్తూరు హెరిటేజ్ని కూడా చంపేసి చిత్తూరు డైరీని కూడా పెద్ద పెద్ద కొడు లేకపోతే అమ్మ నీ కొడుకు స్పెషల్ ఫ్లైట్ వెళ్తాడా ఆయన క్లింటనా అబ్రహం లింకనా ఇందిరాగాంధీయా చూడండి సిగ్గు ది గ్రేట్ లీడర్ ఇందిరాగాంధీ ఆమెను జైల్లో పెడతా ఉంటే హుందాగా నడుచుకుంటూ వెళ్ళి జైల్లో కూర్చుంది మళ్ళా పోరాటం చేసే జైల్లోంచి బయటకు వచ్చింది ఆమె ఏడ్చిందా నాకు దోమలు కొడుతున్నాయి హక్కు ఉంది ఆమెకి ప్రపంచ నాయకురాలు ఇక్కడ మీ మీ ఆయన మీకు మాత్రమే నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు నాయకుడు కాడు కాబోడు చంద్రబాబు నాయుడు బికాజ్ ఆఫ్ వెండ్ పోటు యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ మేడం అబద్ధాలు ఆడకండి మూడు కోసం ఏడవండి మూడు కోసం బాధపడండి యూ ఇట్ అని చెప్పండి అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టేలాగా ఇంట్లో పాపం టీవీ చూస్తున్న మా కమ్మ సోదరులు కానీ సోదరిమౌలు కానీ మీ మాట నమ్మి బ్రాహ్మణి మాటలు నమ్మి అదే వంటి పోయి మా బ్రహ్మణిని ఏదో అంటున్నారండి మా అమ్మని ఏదో అంటున్నారని చెప్పేసి ఇదే లోకేష్ బాబు అమిత్ షా దగ్గర ఏడుస్తున్నాడే అట్టే ఏడవకండి ప్రజల్లో యుద్ధం పెట్టకండి కులం పిచ్చి రెచ్చకండి ఎలా రెచ్చగొట్టి రెచ్చగొట్టే వంగవీటి రంగాన్ని చంపి మీ నీ మొగుడు వల్ల ఇక్కడ ఉన్న కమ్మాళ్ళలో ఎంతోమంది మానాలు పోయాయి ప్రాణాలు పోయాయి సిహర్ లాంటి పెద్ద పెద్ద డాక్టర్ని నరికి పారేశారు కిరాయి మనుషులు వచ్చేసి బికాస్ ఆఫ్ వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపారు కాబట్టి దాని వెనక నీ మొగుడు ఉన్నాడు కాబట్టి కానీ ఇంతమంది కమ్మోళ్ళు విజయవాడలో పారిపోయి చుట్టుపక్కల ఇళ్లలో దాక్కుంటుంటే ఎక్కడున్నాడు నీ భర్త మీరు ఎక్కడున్నారు భువనేశ్వర్ గారు ఆ రోజుల్లో అయ్యో నా కమ్మ వాళ్ళని కొడుతున్నారు నా కమ్మ వాళ్ళు ఆడవాళ్ళు మానవాలు తీస్తున్నారు ప్రాణాలు తీస్తున్నారు అని మీరు ఏడ్చారా నీ మొగుడు ఏడ్చాడా ఏడితే మీ ఇద్దరు రావాలి ఫ్లైట్ ఎక్కి వందల మంది వేల మంది పోలీసులు తీసుకురావాలి లేదా స్థానికులను తీసుకురావాలి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు రాలే మీ పురంధేశ్వర్ రాలే ఈ చంద్రబాబు రాలే అమ్మా ఆడే కూర్చున్నారు మీరు అందరూ మీరు భోజనం చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చావుబత్తుల్లో కమ్మ వాళ్ళు ఉన్నారు మళ్ళీ అదే కమ్మ వాళ్ళని కవచకుండలంగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు మీరు హానెస్టా నేను కూడా మీ దగ్గరికి వస్తా బీ దేర్ సైలెంట్లీ